మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అర్ధాత్మీయ స్వాగతం ముందుగా పక్కన మహేష్ గారు ఈ రేట్ చూస్తే బాధగా ఉంది సయదన్న డబ్బులు వస్తాయని వస్తారని పోతే పోని అనుకునే వాళ్ళు మాత్రం టమోటా పంటలు వేయండి అప్పులు చేసి మాత్రం ఈ పంటలు వేయద్దండి నా ప్రియమైన రైతులారా నష్టపోవద్దండి ఆయన చెప్పినైతే వాస్తవము డబ్బులు ఉంటే వస్తే రండి పోతే పూలు అనుకునే వాళ్ళని టమాటా పంటతో ఇబ్బంది లేదు కానీ అప్పులు సబ్బు చేసి ధర వస్తుందని ఆశతో పంట పెట్టిన మామూలు బడుగు రైతులు మాత్రం ఈ ఉంటే మాత్రం చాలా నష్టపోతారు ఆయన చెప్పింది వాస్తవమే కాకపోతే మితంగా నాటుకోండి అప్పులు మరి భారీ కాకుండా మితంగా లిమిట్గా ఇక సుధా సుధాగా నవంబర్ రేట్ చెప్పు అన్న ఏం చెప్తామన్నా రోజు రోజు టమోటాలు ఏమవుతుందో అర్థం కావడం లేదు ఒక్కసారిగా మూడు రోజుల్లోనే భారీగా ధరలు తగ్గిపోయాయి ధరలు చెప్పలేమన్నా వెటెన్సీ ఇంకా నెలలో సమయం ఉంది కాబట్టి కానీ అంత మంచిదని ఆ భగవంతుని ప్రార్థిద్దాం ఇంకా మనం మరొక కాబట్టి మనం పరిశీలిస్తే డౌన్లో ఈ సోదేందుకు అవసరమా ఆల్ హెవీ రైతులందరూ నష్టపోయారు పెట్టారు మళ్ళీ డౌన్లో ఈ సోది అవసరమా కామెంట్ పెట్టారు ఆయన ఇక మనం మరొక కాబట్టి పరిశీలిస్తే మోహన్ నాయక్ గారు గుడ్ మార్నింగ్ సయద్భాయ్ గుడ్ మార్నింగ్ అన్న ఉత్తర భారతంలో టమోటా ఎప్పుడు ఎక్కువగా వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయని వింటున్నాం ఇన్ని రోజులు కాయలు లోకల్ కాయలు వచ్చే అవకాశం ఉంది మనం ఇప్పుడు టమోటా మొక్కలు ఆడితే రేటు పెరిగే అవకాశం గుడ్ మార్నింగ్ సయద్భాయ్ ఉత్తర భారత టమోటాలు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయని వింటున్నాం ఇన్ని రోజుల్లో కాయలు తక్కువ వచ్చే అవకాశం ఉంది అన్న మనం ఇప్పుడు టమోటా మొక్కలు నాడితే రేటు పెరిగే అవకాశం ఉందా అని మోహన్ నగర్ ఆడడం జరిగింది అన్న రేటు పెరిగే అవకాశం నేను మామూలు చెప్తూనే ఉంటాను టమోటా పంట అదృష్టం ద్వారా టమోటా ల్యాటరీ లాంటిది ధర దైవాధీనం మనం ఇన్ని సర్వేలు చేసుకున్న ఇన్ని అంచనాలు వేసుకున్న ధర మాత్రం మన చేతుల్లో ఉండదు ఇక మనం మరొక పరిశీలిస్తే నవంబర్ పదో తర్వాత మార్కెట్ స్టడీ కావాలి ఇక మరొక పరిశీలిస్తే ఇప్పుడు ఎంఆర్ఎం ఫోటో ఫోటోనైనా మీ ఫ్రెండ్స్ మండీస్ ఉన్నాయి కదా అవే పెట్టు వాళ్ళు వాళ్ళకి నువ్వు బ్రాండ్ అంబాస్ అంబాసిడర్ కదా టీఎల్ మంటే అధినేత అనిల్ కుమార్ కామెంట్ పెట్టారు నేను ఇప్పుడు నాగయ్య గారి మండికి బట్టి నా ఫోటో పెడుతుంటాను ఫ్రెండ్స్ నాకు అందరూ ఫ్రెండ్స్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళే అందరికీ నేను వారి అందరూ నాకు ఆపుతుండే నేను వారికి ఆపుతుండే ఈ నెలలో రేట్ ఏమన్నా పెరుగుతుందా అక్టోబర్ ఒకటి ఇవాళ ఆరంభమైంది ఇవాళ ధర తగ్గింది ఎయిటెన్సీ ఇక మనం రాంబాబు గారు అయితే వాట్ ఎనర్జీ అన్న ఈ మధ్యాన్ని పాజిటివ్ పెడుతున్నారు సంతోష రాంబాబు గారు ఇక మనం మరొకను పరిశీలిస్తే హరిప్రభాష్ గారు సయద్భాయ్ నార్త్లో కూడా టమోటా ఆల్రెడీ శాంపుల్ వస్తున్నాయి అవి కూడా ఒక ట్వంటీ ఎయిట్ డేస్ క్వాలిటీ టమోటాలు వస్తాయి తర్వాత అన్క్వాలిటీ అవుతాయి ఇంకా ఇరవై ఇరవై ఐదు రోజుల్లో రెండు వందల యాభై క్రాస్ అవుతుంది నవంబర్లో మాత్రం మూడు వందల యాభై టు నాలుగు వందల యాభై అవుతుంది ఇప్పుడు నాట్లు వెయ్యొచ్చు కానీ కొంచెంగా నాటుకుంటే ఓకే అర్ధతలు విన్నారు కదా మితంగా నాటుకోండి ఆదాయాన్ని ఆర్జించండి ఆయన మరొకటి పెట్టారు హాయ్ సయద్భాయ్ టమోటా అయితే ఉన్నాయి కానీ ఫార్మర్స్ రేట్లు గిట్టడం లేదు కాబట్టి తోటల్లోనే వదిలేసు వదిలేస్తున్నారు అన్ని వేస్ట్ అవుతాయి అన్న కాబట్టి ఇంకో పది రోజుల వరకు టమోటాలు మార్కెట్లకు అన్న తర్వాత రేట్లు నూట ముప్పై నుంచి నూట ఎనభై అయితే మళ్ళీ ఫుల్గా వస్తాయి అవి కూడా ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు తర్వాత స్టాక్ తగ్గడం కొంచెం కొంచెం రేట్స్ పెరగడం ఉంటుంది బాయ్ ధరలు తగ్గాయి కాబట్టి టోటల్ మెయింటైన్ వదిలేసారి ఇప్పుడైతే కాయలు వస్తున్నాయి కానీ రాను రాను కాయలు తగ్గే అవకాశం ఉంది తర్వాత ధరలు కాస్త స్వల్పంగా రోజు రోజు పెరుగుతుపోవచ్చు అన్న ఆశాభావాన్ని హరిప్రభాస్ గారు వ్యక్తం చేయడం జరిగింది ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే రేట్స్ ఎప్పుడు పెరుగుతాయి అప్పుడు పెరుగుతాయని ఆశపడి పెట్టకండి నార్త్ సైడ్ హెవీ ప్లాంటేషన్ జరుగుతూనే ఉంది నెక్స్ట్ సమ్మర్ దాకా రేట్స్ పెరగటం కష్టమే డోంట్ షో హెవీ ప్లాంటేషన్ నార్త్ ఇండియాలో భారీ ప్లాంట్ జరుగుతుంది కాబట్టి రేట్లు ఇప్పుడు పెరుగుతాయి అప్పుడు పెరుగుతాయి ఆశపడి మాత్రం ఎక్కువగా నాటకండి తక్కువగా నాడుకొని భూషణ్ గారు చెప్తున్నారు ఇక మన మొరకాని పరిశీలిస్తే నాయుడు గారు వన్ నైన్ నైన్ ఫోర్ సిక్స్ గారు ఈయన స్టార్టింగ్ డేట్తో రాజకీయ కామెంట్ పెట్టారు దాన్ని తీసి ఎడిట్ చేస్తే ఆయన కామెంట్ ఇలా ఉంది ఇది నిన్న వచ్చిన కామెంటు నేను మొలకొచ్చు మీకు తెలిసిన టాప్తో రెండు వందలు ఇవాళ నూట ఇరవై పరిమితమైంది ఇక కామెంట్ విషయానికి వస్తే ఈరోజు చెరువు టాప్ రెండు వందల రూపాయలు అండ్ నవంబర్ అండ్ డిసెంబర్లో రేట్స్ డెఫినెట్గా ఉంటాయి బై మినిమం ఐదు వందల టు ఆరు వందలు డ్యూ టు సమ్ ఏరియాస్ ఇవి కొన్ని ప్రాంతాలు భారీ వర్షాలు పడే అవకాశం అవకాశాలు కాబట్టి ధర పెరగవచ్చు దాదాపు నైంటీ పర్సెంట్ నర్సరీలు నారు పడేశారు చాలామంది పంటలు పెట్టడానికి భయపడుతున్నారు భాయ్ నార్త్ సైడ్ లెస్ ప్లాంటేషన్ కంపేర్ టు జూలై అండ్ ఆగస్ట్ మంత్ ఆఫ్ ప్లాంటేషన్ జూలై ఆగస్ట్ టూ నెలతో పోల్చుకుంటే ప్రస్తుతం అయితే నార్త్ ఇండియాలో ప్లాంటేషన్ తక్కువగా ఉంది అని ఆయన అంటున్నారు కోలార్ అండ్ దుర్గం ఏరియాస్ ఆల్సో లెస్ ప్లాంటేషన్ కంపేర్డ్ జూన్ జూలై అండ్ ఆగస్ట్ మంత్ ఆఫ్ ప్లాంటేషన్ మన కోలార్ కావంటి కళాంధ్ర ఏరియాలో కూడా ఈ జూన్ జూలై ఆగస్టు నెలతో పోల్చుకుంటే ప్రస్తుతం ప్లాంటేషన్ తక్కువగా ఉందని ఆయన చెబుతున్నారు దీస్ ఆర్ ద మెయిన్ రీజన్ ఆఫ్ రేట్స్ ఆర్ ఇన్క్రీస్ ఫార్ మంత్ ఆఫ్ నవంబర్ అండ్ డిసెంబర్ దీనివల్ల ఇలా ఉంది కాబట్టి నవంబర్ డిసెంబర్లో తరలిపే అవకాశం ఉందని ఆయన ఆశ వ్యక్తం చేస్తున్నారు ఇక మనం మరొక అవే పరిశీలిస్తే అన్నా ఇప్పుడు టమోటా పంట పెట్టవచ్చు అన్న అన్నది ఒకటే మాట టమర పంట అదృష్టంతో ఆట రామణ రమణ గారు యూ సూపర్ ఎస్ ఓకే తర్వాత ఒక కామెంట్ మనం పరిశీలిస్తే ఆఫ్టర్ టెన్ డేస్ బాక్స్ ఫైవ్ థౌజండ్ ప్రతాప్ రెడ్డి గారు సారీ సారీ బ్రో అది ఒక సునామీ అది మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకపోవచ్చు ఇక వినోద్ కుమార్ గారు మహారాష్ట్ర రైన్స్ పడుతున్నాయి అంటే డౌన్ ప్రాంతాల్లో రైన్ పడితే వాటర్ స్టాక్ ఉండక అలా ఉంటాయి బ్రో మరి డౌన్ ఉన్న పంటల వీడియోస్ అలానే ఉంటాయి బ్రో మహారాష్ట్రలో వర్షాలు పడ్డాయి కదా నీళ్ళంతా తోట పిల్లలు ఈ మధ్య వీడియోలు యూట్యూబ్లో హల్చల్ చేశాయి డౌన్ ఉన్న ప్రాంతాల్లో అయితే నీళ్ళు అలా పారు పారుతుంది కాబట్టి పంటలు అలా ఉంటాయి అని ఆయన కామెంట్ చేయడం జరిగింది ఆఫ్టర్ టెన్ డేస్ బాక్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సయ్యద్ జహంగీర్ గారు ఐదు వేలు అంటే నో ఐదు వందలు అంటే ఓకే అవకాశం ఉంది ఇక మరొక్క పరిశీలిస్తే శివకుమార్ గారు అన్న నువ్వు నిజంగా మహానుభావుడివి చెత్తా చెదారం ఉండడం ఉండ ఉండకూడదని కోరుకుంటున్నావు నీకు పాదాభివందనం అన్న అన్న మనం ఈ శ్లోకం ఎక్కడ చదివి ఉంటాం మన పరిసరాల శుభ్రత మన ఆరోగ్యానికి భద్రత అని స్వచ్ఛ భారత్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్లు వెచ్చిస్తున్నాయి మరి మా ఆసియాలోని మన మదపల్లి మార్కెట్ మీరే నేను వీడియో చూశారు కదా మార్కెట్ కాదు మన ఇల్లు మన పరిసరాలు అన్ని చోట్ల కూడా పరిశుభ్రంగా ఉండాలి పరిసరాల శుభ్రతే మనందరి ఆరోగ్య భద్రత ఇంకో సిక్స్ మంత్స్ ఓపిక ఉండాలి గాడ్ ఈజ్ గ్రేట్ మరి ఆయన ఎందుకు ఈ గమని బట్టి అర్థం కావడం ఇక మనం మన కాండే పరిశీలిస్తే నో టెన్షన్ రైనీ సేజ్ మార్కెట్ జంప్ అవుతుంది అక్టోబర్ ఫస్ట్ వీక్ మా కళ్యాణదుర్గం ఏరియా అంతా టమాటాలు గొర్రెలకు వేస్తున్నారు బట్ వన్ వీక్లో లెస్ స్టాక్ డోంట్ వరీ కళ్యాణ ప్రాంతాల్లో తోటలన్నీ గొర్రెలకు వదిలేస్తారు ఒక వారంలో దిగుమతి తగ్గవచ్చు ధరలు పెరుగుతాయని రాంబాబు గారు మెసేజ్ చేయడం జరిగింది ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధాన కార్యక్రమం కాకుండా చిత్త లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సయ్యద్ సహతాజ్